రాష్ట్రంలోని ఎత్తైనదిగా పేరొందిన రథంపై సిరిసిల్ల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఉభయ దేవేరులతో కలిసి పురోహితుల్లో విహరించారు. అత్యంత శోభాయమాన దేదీప్యమాన స్వరూప స్వభావ లావణ్యంతో వేంచేసిన శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. రథంపై శ్రీవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. బుధవారం సాయంత్రం 5 గంటలకు రథాన్ని పురవీధుల్లో ఊరేగించేందుకు భక్తులు పోటీ పడ్డారు. గోవింద నామస్మరణతో ఆలయం చుట్టూ ఉన్న 4 వీధుల్లో రథయాత్ర వైభవోపేతంగా నిర్వహించారు.